2009 తర్వాత అప్పటి పార్టీలో ప్రజారాజ్యం పార్టీలో ఉండి నేను ఇంకొక పార్టీ పెట్టడం అంటే చాలా సాహసోపేతమైన నిర్ణయం అది. కష్టం, ఒకరు నమ్మడు, నమ్మిందల్లా మీరే నమ్మారన్న, ఒకరు నమ్మలా మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు. నన్ను ఎవరన్నా నమ్మింది మా అమ్మ నాన్న తర్వాత అంటే మీరే నమ్మారు నన్ను, ఎవరు నమ్మలేదు. మరి నా జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి అంకితం చేస్తాను? నా కుటుంబాన్ని నేను అంకితం చేయను, నా కుటుంబాన్ని నేను గౌరవిస్తాను, ఇష్టపడతాను, కానీ నా కుటుంబం కోసం ఆఖరికి నా బిడ్డలకు కూడా నా జీవితం అంకితం కాదు, నా జీవితం మీకు మీ బిడ్డలకి అంకితం. మనస్ఫూర్తిగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చప్పట్లు గుడుచుకోవడానికి నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. అంటే మీరు ఊహించుకోండి, 2009లో ఒకవేళ నేను ఓడిపోయి కానీ ఉండుంటే, అంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ఉంటే, అక్కడ కాంగ్రెస్ కానీ వచ్చి ఉంటే, ఇంకా మన పరిస్థితి ఊహించు, అందరినీ వదిలేస్తారు, అసలు వదిలేస్తారు, నన్ను పట్టుకుంటారు, పట్టుకోరాని పట్టుకోని అని చెప్తారు. అలాంటి ఇబ్బందులు ఉండే నాకు, ఇంత రిస్క్ ఎందుకు చేశానంటే నాకు కోపం వచ్చింది. అరే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే విభజన సమయంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూర్చొని మా హైకమాండ్ చెప్పింది, మా మేడం ఏం చెప్తే అదే చేస్తామని చెప్పి ఇలా పక్కకు తిరిగి మాట్లాడతారు, కానీ మాకు అన్యాయం జరిగింది, ఉత్తరాంధ్రకి సమస్యలు ఉన్నాయి, వైజాగ్కి కావాలి, ఒక్కరు మాట్లాడరు. ఎంతసేపు వాళ్ళ నాయకులు ప్రాపకమే తప్ప ప్రజలకేం కావాలి, యువతకేం కావాలి, ఆడపడుచులకి ఏం కావాలి, పెద్దవారికి ఏం కావాలి, రైతులకి ఏం కావాలని ఒక్కరు మాట్లాడిన పాపాన్ని పోలేదు. నాకు అనిపించింది తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి సంబంధం ఎక్కడుంది? ఇక్కడ తెలంగాణలో ఆంధ్రులు చేసిన తప్పేంటి? ఆంధ్రా కొడుకులు ఎందుకు అనిపించుకోవాలి? ఆంధ్ర నాయకులు చేసిన తప్పుకి ఆంధ్ర ప్రజలు మాటపడ్డారు. అప్పటి తెలంగాణ నాయకులు కూడా చెప్పాను, ఉద్యమం జరుగుతున్న సమయంలో గద్దర్ గారితో సహా చెప్పాను, గద్దర్ గారు ఇష్టమైన వ్యక్తి, గౌరవించే వ్యక్తి, ఆయనకు కూడా చెప్పాను, సార్ మీరు ఆంధ్ర